ఓకే, నాకు ఉన్నాయంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కాంటెక్స్ట్ కి ఫిట్ అవుట్ చేయాలో కూడా తెలియదు. ఓకే, ఐ విల్ స్టార్ట్ సార్. ఫస్ట్ ది ఈ కన్వర్జన్ లవ్ అంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఓకే, అంటే ఎంతవరకు నిజం ఉంది? అంది సార్. ఓకే, అది బ్యాక్గ్రౌండ్ కొంచెం నాయిస్ వస్తుంది, మీరు మ్యూట్ చేసుకోండి, నేను చెప్తా. లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇందాక ఖురాన్లో కొన్ని ఈ ఆయాతలు చూపించాను కదా, అందులో ఉన్నట్టు మన మతం కాని వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. సో కాబట్టి ఏం చేయాలి, వాళ్ళని కన్వర్ట్ చేయాలి. మరి ఆ మొక్క అదేదో డైరెక్ట్గా ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా? ముస్లిం అమ్మాయిలు అందరూ వీడికి నో చెప్పిన తర్వాతే కదా వాడు ఇతరుల దగ్గరికి వెళ్ళింది. ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తారన్నమాట. సో అయితే పాయింట్ ఏంటంటే, ఇది అక్కడోటి అక్కడోటి జరగటమే కానీ, ఇదొక కాన్స్పిరసీ లేక ఏదో ఒక దేశమో లేకపోతే ఒక పెద్ద సంఘమో చేరి అరే స్కెచ్ చేసి మొత్తం హిందూ అమ్మాయిలు అందరినీ మార్చండ్రా అని చెప్పి జరుగుతున్నది దానికి ఆధారం లేదండి. కాకపోతే అమ్మాయి ముస్లిం అయినా సరే హిందూ అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సి వస్తే అమ్మాయి కూడా లైట్గా ప్రెషర్ పెడుతుందండి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మన పెళ్ళికి, నువ్వు ముస్లిం కాదంటున్నారు, నువ్వు ఇస్లాం పుచ్చుకుంటే వాళ్ళు అప్పుడు పెళ్లి చేసుకుంటారు, వై డోంట్ యూ కన్వర్ట్ అని మెల్లగా గోముగా అడిగే దృష్టాంతాలు రెగ్యులర్గా కనిపిస్తాయి. సో వాళ్ళకున్న రోగమే అదండి, మన మతం కాకపోతే పెళ్లి చేసుకోడు. మరి అటువంటి ప్రేమించడం దీనికి, ఇప్పుడు టైంపాస్కి గేమ్పాస్కి అనుకుంటే అది అదొక పద్ధతి, కానీ ఇక్కడ అట్లా కాదు కదా. పెళ్ళికి అనుకున్నప్పుడు ప్లస్ వాళ్ళ మతంలో ఇలాంటి రిస్ట్రిక్షన్ ఒకటి ఉంది అని తెలిసినప్పుడు ఎందుకు ట్రై చేయటం దీనికి, తర్వాత డిసప్పాయింట్ అవ్వడానికి లేకపోతే ఇంకోటి ఏదో అయిపోవడానికి. సో మొన్న ఏదో ఒక మర్డర్ ఏదో జరిగింది, ముక్కలు ముక్కలుగా నరికేసి పడేశారు, ఇది లవ్ జిహాద్ అంటారు. యాక్చువల్లీ లవ్ జిహాద్ కానే కాదండి అది, ఎందుకో చెప్పనా? అదొక డెఫినెట్లీ దారుణమైన క్రైమ్, వాడికి కావాల్సిన శిక్ష, వాడికి కావాల్సినట్టు పడాల్సిందే. అయితే ఇది లవ్ జిహాద్ అయితే కాదు. లవ్ జిహాద్ యొక్క ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇతర మతాల వాళ్ళ అమ్మాయిల్ని చేసుకుని వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళ ద్వారా ముస్లిం పిల్లల్ని కని పెంచటం, ముస్లిం పాపులేషన్ని వృద్ధి చేయటం. మన అమ్మాయిలు ఎలాగూ కనిసిస్తూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అమ్మాయిలు భార్యలు అంటే దున్నటానికి ఉన్న పొలాలు కాబట్టి. ఓకే, సో మన పొలంలో మనం దున్నటం ఏంటి, పక్క పొలంలో వెళ్ళి దున్నుదాం అని చెప్పి ఆ పొలాన్ని కూడా ముందు మన మతంలో మార్చేసుకుని తర్వాత చేయాలన్న ఐడియా. కాకపోతే ఈ మర్డర్ మొన్న జరిగిన మర్డర్ ఏదైతే ఉందో, ఢిల్లీ మర్డర్ ఏదైతే ఉందో, ఇక్కడ అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడిగితే వాడు వదిలించుకోవడానికి చంపేసాడండి. దారుణమైన క్రైము, వాడికి భయంకరమైన శిక్ష పడి తీరాలి, ఇంకొకరికి ఎగ్జాంపుల్ రాకుండా వాట్ ఎవర్ ద లా పర్మిట్స్, కానీ ఇది లవ్ జిహాద్ అయితే కాదు. ఎందుకంటే ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఈజ్ లాస్ట్. అమ్మాయిని పెళ్లి చేసుకుని మతం మార్చి పిల్లల్ని కనటం కదా లవ్ జిహాద్ అంటే. అక్కడ పిల్లల్ని ఎక్కడ కంటున్నారు, వాడు చంపేశాడు కదా, పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు. అయితే నాకు కూడా అంటే సేమ్ అదే అనిపించింది. బేసికలీ నేను అదే ఇస్తాను. అయితే ఏమైందంటే, నేను హాస్టల్లో ఉంటా, మా రూమ్మేట్ దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, యూపీలో ఒక ప్లేస్, అంటే అతను నార్త్ ఇండియన్, యూపీలో ఒక ప్లేస్ లో ఒక ముస్లిం అబ్బాయితో ఒక అమ్మాయి, అంటే ముస్లిం అబ్బాయిని వెళ్ళి కొట్టి, అంటే బజరంగ దళ వాళ్ళు వెళ్ళి కొట్టిల్లంట. అయితే నేను అన్నా అంటే ఇట్లా అంటే ప్లాన్ తో చేస్తారని ఏం లేదు కదా, నార్మల్ గా మాట్లాడుండొచ్చు, కొద్దిగా నార్మల్ లవ్ చేసుకుని ఉండొచ్చు కదా, అది తప్పు కాదా అని అడిగితే అది అలా కాదు, అది ఇట్లా కాదు, ఒకవేళ వాళ్ళని అట్లా వదిలేస్తే కంటి మొత్తం ఇలా అయిపోతుంది అని అట్లా అన్నాడు. అందుకే మిమ్మల్ని అడిగితే కరెక్ట్ కదా అని అడిగాను సార్. థ్యాంక్స్. ఓకే, ఆన్సర్ వచ్చింది కదా, ఏది లవ్ జిహాదో ఏది లవ్ జిహాద్ కాదో. అయితే ఈ లవ్ జిహాద్ అనే పేరు వీళ్ళు ఈ హిందుత్వవాదులు పెట్టిన పేరు అండి. యాక్చువల్లీ అట్లాంటిది ఆర్గనైజ్డ్ గా ఏం లేదు, ఇండివిజువల్గా ఎవడికి వాడు ఇట్లాంటి తిక్కల వేషాలు వేసే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇది ఆర్గనైజ్డ్, ఇదంతా ఏదో పెద్ద కుట్ర. 2070 కల్లా 2070 కల్లా ఇది ఇస్లాం నేషన్ చేస్తాను, గడి గుడ్ అవుద్దండి. ఇస్లాం నేషన్ అవ్వటం ఇంపాసిబుల్. ఇప్పుడు ఉన్నవాళ్ళే ఇస్లాం నెట్టదులేయాలని చూస్తున్నారు, కుర్రోళ్ళకి వయసులో వచ్చిన కుర్రోళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఒక దరిద్రమతం అని. ప్రతి 100 మందిలో అన్ని రకాల మనుషులు ఉంటారు, పరమ దుర్మార్గుల నుంచి మూర్ఖుల నుంచి తెలివైన వాళ్ళు, కాస్త ఇదంతా సోదిన అనుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇస్లాంలో ఉన్న ఒక రోగం వల్ల, ఆ రోగం ఏంటి అంటే మతం వదిలేస్తే వాడికి సోషల్ స్ట్రక్చర్ మొత్తం దెబ్బతినేస్తుంది. ఓకే, మనోళ్ళ దగ్గర అంటే హిందూస్, ఎక్స్ హిందూస్ వీళ్ళల్లో
ఎథిస్ట్ అయినంత మాత్రాన వాళ్ళని అంత దారుణంగా అసహించుకోరు, వివక్ష చూపిస్తారు, ఈడంటే ఈడు దేవుడిని నమ్మనోడ్లే అని చెప్పి అంటారు. కానీ ఇస్లాంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది అన్నమాట. వదిలేస్తే సోషల్ స్ట్రక్చర్ మొత్తం దెబ్బతినేస్తుంది. సో కాబట్టి అందుకే వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకని చెప్పి చాలామంది బిగబట్టుకుని నచ్చినా నచ్చకపోయినా ఇస్లాంలో బతుకుతూ ఉంటారు. ఎలాగూ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ మతం మీద ఎవరన్నా అటాక్ జరిగితే వాడు కూడా తలవ చేయడానికి ప్రయత్నిస్తాడు. అంతే తప్ప వాడు కట్టర్ ముస్లిం అని అనుకోవడానికి లేదు. ఎవ్రీ ముస్లిం ఈజ్ రెడీ టు లీవ్ ఇస్లాం. ఎవ్రీ కాదు, ఐ హ్యావ్ టు బి లిబరల్. చాలామంది ఈ ఎక్స్ ముస్లిం ఛానల్స్ కింద కామెంట్లు కానీ లేకపోతే వాళ్ళని వచ్చి మాట్లాడే కాలర్స్ కానీ వాళ్ళని చూస్తూ ఉంటే చాలామందికి ఎలా వదిలేయాలో తెలియక ముస్లింలుగా ఉండిపోతున్నారు. ఎక్స్ ముస్లింలని లేదా ఇస్లాంని వదిలేసిన వాళ్ళని ఫ్రెండ్లీగా తీసుకోవటం, వాళ్ళని అక్కును చేర్చుకోవటం, వాళ్ళకి సపోర్ట్ స్ట్రక్చర్ కల్పించడం మిగతా వాళ్ళ బాధ్యత. ముస్లిం పేరు కనపడగానే వెంటనే వాడిని మిగతా కట్టర్ ముస్లింలతోటి, మూర్ఖులతోటి, దుర్మార్గులతోటి జతపరిచేసి నువ్వు కూడా అట్టంటుడివే, నువ్వు కూడా అట్టంటుడివే, వన్స్ ఎ ముస్లిం ఆల్వేస్ ఎ ముస్లిం, వన్స్ జిహాదీ ఆల్వేస్ ఎ జిహాదీ అని చెప్పి వాడిని అలా తోసేస్తే ఇంకా వాడికి సపోర్ట్ స్ట్రక్చర్ దొరక్క మళ్ళీ వెనక్కి వెళ్తాడండి. సో తేడా తెలుసుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఈ ముస్లిం పేరు కనిపించిన ప్రతి ఒక్కడు దుర్మార్గుడు కాదు. ఈ ఎక్స్ ముస్లిం అని చెప్పుకుంటున్నాడు, నేను ఇస్లాం వదిలేశాను, నాకు ఆ పిచ్చ వద్దురా బాబు అని వదిలేసిన క్యాండిడేట్లని వాళ్ళని కూడా వాళ్ళ ఈ దొంగలతో కలిపి మాట్లాడితే వాడికి తర్వాత ఇంట్రెస్ట్ పోద్ది. మనిషి నాకు సోషల్ యానిమల్ కదా, వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ సపోర్ట్ స్ట్రక్చర్. ఫ్రెండ్లీగా ఉండాలి, అందరితో మాట్లాడాలి, కనీసం నా అనుకునే మనుషులు కొంతమంది ఉండాలి, ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ అయినా కానీ. వాడు ఎక్స్ ముస్లిం అవగానే ఫ్యామిలీ వదిలేస్తారు లేదా దూరం పెడతారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ వాటికి కానీ వీటికి కానీ దూరం పెడతారు. వీడెవడో వీడు నాస్తికుడు, వీడు ముల్హిద్గాడు, వీడు అని చెప్పి వదిలేస్తారు. మరి వాడికి అప్పుడు కనీసం ఫ్రెండ్లీ స్ట్రక్చర్ ఒకటి ఉండాలి కదా. లేకపోతే వాడు ఏం చేస్తాడు, ఇంకా తప్పక మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఇదేం బ్లాక్ మెయిల్ కాదు కదా, మన వాళ్ళ దగ్గర కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. నాస్తికుడు అనగానే వాడిని పూజలకు దూరం పెట్టడం, ఇదేంటి మంచి మంచి ఈ క్రతువులకి వాటికి కనీసం పిలవకపోవటం, అదనమాట. సో యూ హ్యావ్ టు బి ఇంక్లూజివ్. తేడా తెలుసుకోవడం మన దగ్గర మన వాళ్ళు నేర్చుకోవాలండి ఫస్ట్. సార్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ వినపట్లేదు. సార్ బ్రేక్ అవుతుంది సార్, వినపట్లేదు. ఓకే బ్రేక్ అవుతుంది, ఐ థింక్ నెట్వర్క్ బాగున్న తర్వాత మళ్ళీ సార్ కాల్ చేయండి.